హలో నమస్తే. మా బావ రవ్వల కోసం పిండి తీసుకొని వస్తుంటే ఇప్పుడు ఎవరన్నా తెలవనోళ్ళు వచ్చి మమ్మల్ని ఈ సాటలున్న పొట్లాలను చూసి ఇంకా మూడు బట్టల కాడ మంత్రాలు చేసేటోళ్ళు వీలేనైంది అనుకుంటారేమో. మామ గందుకే ఎవ్వరు చూడకుండా మా ఇంటి పక్కన సందుల గోడ పక్క అడుగుతున్నాం. కానీ మేమైతే ఈ పిండిని రవ్వల కోసమే పట్టుకొచ్చున్నాం. మామ ఇక సరే గానీ మీకు అసలు ముచ్చట చెప్పాలి. నిన్న నేను ఒక షాప్ కు పోయినా ఇక మాట మీద మాట వచ్చి గా షాప్ లో అన్నని అడిగిన అసలు మీ షాప్ లో బాగా అమ్ముడుపోయే సరికి ఏదన్నా అని అడిగిన. ఇక అన్న చెప్పిన ముచ్చట ఏంటంటే గోధుమ పిండి ఈ సంవత్సరం అమ్ముడుపోయినట్టు ఏ సంవత్సరం అమ్ముడుపోలేదట. అసలు ఏం చేస్తున్నారో తెలియదు కానీ పొరగాలు సొక్క కొనుకపోతుర్రే అంటుండు. ఇంకా రెండు రోజులు గోధుమ పిండి ఇట్లానే అమ్ముడుపోయింది అనుకో ఇక షాపులో నా సామాన్ మొత్తం బీకేసి ఏమొద్దు గోధుమ పిండి బస్తాలు ఒక్కటే పట్టుకొత్త తమ్మి అని నవ్వు కూడా చెప్తుండు. ఇక సరేగానే నేను కూడా ఇటాటు ముచ్చట పెట్టారా ఇలా గోధుమ పిండి పట్టుకొచ్చిన. మనం ఎప్పుడైనా రవుల కోసం తౌడు గోధుమ పిండి వాడతాం. మామూ మనం పిండిని ఎప్పుడు కలిపినా ఈ సాటలనే కలుపుతాం. అసలు ఈ సాటలు కలిపినప్పుడే షాపలు బాగా పడతాయేమో అనిపిస్తుంది. ఓలిపెడత తిన్నది తింటది బూకర్ది. అసలే ఇవాళ పప్పు కోరుతాను మంచిగా తినది. తింటా పప్పి. ఓ తింటా దెబ్బ పడతా మరి తప్పుడే వండిపో మంత్రం కింద. ఏంటి మంత్రం కట్టేదా తాను ముద్ద మీద మరి దెబ్బ పడుతుంది మా తింటానే ఉంది అది. చలో రైట్ నాడు నాడు ఇంట్లో పప్పి ఇంట్రా ఇటు ఓ ఇంట్లో ఇంట్లో. మామకి ఇక్కడ చూసిర్రా బండ్లు మనం రాకముందుకే ఎట్లా ఆగినాయో. ఇప్పుడు పోయే ప్లేస్ లో మనకంటే ముందే వచ్చేవాళ్ళు పడతానే ఉన్నారు. అసలు గాలాలు పట్టుకొని నిన్నటించుకొని ఇక్కడనే ఉంటారు. నాకు తెలిసి ఇంటికి పోయి రా చేపలు పట్టుకుంటే నైట్ ఇన్నే పండరా నాకైతే అర్థం కాలే. మామూ మీరు చాలా మంది చూసే ఉంటారు పిండి పెట్టకుండా మూడుకొండ గాలానికి రవు చేపలు పట్టినాం గా ప్లేస్ మనకు అపోజిటే ఉంది. మామకి ఇప్పుడు మా బావ చేపలు ఎట్లా పడతాడో మొత్తం చూపిస్తా చూడుర్రీ. పెద్దదేనా మరి ఇదేంది మామా కాదని బురికలు తాపరించిన బోని పడ్డదనుకుంటే పోయిందేమనే సాయంత్రం వరకు పడతాయి బత్త నింపుకొచ్చాయి. ఏమో పైన షాప్ అంతా ఇంకా తిరుగుతున్నట్టునే బుర్కలు తక్కువ లేదా ఇది. అసలు ఏం తిని బలుతుందో దాని బుర్క అవుతుంది తక్కువ లేవు. ఓ మూడు తిరుగుతుంది దాన్ని బుర్కే
రవ్వ ఉన్నట్టే ఉంది. ఒకదానికి వస్తే ఒకటి పడతానయ్యి. దిగలేదండి అసలు. ఇది దిగలేదు, సరిపడ దిగి దిగిందా అమ్మకం పక్కన పడతా. అంటే దీనిపోని మంచిగా ఉంది. ఉంది కాదు బొర్రు కొద్దిసేపు. తెల్లదా బాయ్, తెల్ల తెల్ల కొర్ర కొర్ర కొంచుకుపోతాను. స్లో రారా. పోయిందా? మంచిదే. అరే ఎట్లా తీపలో పడాలి ఇక పెద్దదే. రెండు కిలోలు ఉంది కానీ ఊరికి నాకే బాధ అవుతుంది. అవుపడది ఎర్రగా ఉంది, బంగారం తీగున్నట్టే. బురకలే పడే నాలుగు వాళ్ళు ఏడా. అగో మాకు బురకల కోసం చల్లినాం. ఇప్పుడు వదిలిపెట్టి మామా. ఓ సురేమా బురక పైకి తీసుకుంటాడా? చాలు పెద్దనే పెద్దనే పెద్దదే బాయ్. అది అరే అది తొందర తొందర పెద్దదేనా? అది పెద్దదే అది. అది సిక్కుందా? కన్ను గుచ్చుకుందా? బాగా గుంజింది ఇదైతే. ఓ ఇది ఇది మాత్రం వింత. ఇది కన్ను దిగింది అండి. లోపలి 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 బయటకు వస్తా. బయటికి బామ్మ చిన్న 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 అడే మామూలు కాదు. ఎక్కడ దిగింది బాయ్? ఎక్కడ దిగింది? కన్నుకు దిగింది. మంచిగా పడదు కానీ ఇది నువ్వు ఆడిపోయేదా? నీ గుంజుకొచ్చినట్టు నువ్వు భుజాన్ వేసుకోవా. వేరే లెవెల్ పడదు అమ్మ కథ కాదు. నిన్న వేసుకోపోతుంది అది. కరెక్ట్ ముట్టు తట్టగానే పోయిందనుకున్నాను నేను ఇంకా.
తట్టిందాడా ఏదిరా? అవును ఏ చేయమని కాదు. ఓ అయ్యా చిట్టి సిల్కమ్మ వాడదే తీసుకుంటాడు చూపి. చిట్టి చిల్కమ్మ పారేసినవాడిని ఎందుకు అంటాడు? అది ఎందుకు పారేసిన అంటాడు? వదిలే చిట్టి చిల్కమ్మ పోమ్మ పెద్ద అయ్యి మళ్ళాడు మళ్ళా తట్టుకుంటే దాన్ని కూడా చిన్న బయట. అవును పిండి మామూలు పిండి అనుకున్నా మొత్తం వేరే కలిపిన వాళ్ళ తల్లి బుర్కేనా బుర్కైనా పీరకైనా కొడుతూనే ఉన్నారు షార్ట్లు. నువ్వు ఆ కర్రను మోచి మోచి అల్లగోలేవు. ఏ ఊరు పోలే ఇన్న కమ్ముగా దొరుకుతా అంటే మొట్ట తాకింది కానీ ఉందా పోయిందా? పోయింది పోయింది. ఏ మొట్టు కాదు అక్కడ, అది క్లాత్ తగిలింది. ఇటు కాదు అదే గుంజుకపోతుంది. అది రెండో చేప రెండు పోయినాయి. కొద్ది ఏమైనా ఉంటే ఇరగొట్టే బలే పోడు పోయింది. ఫస్ట్ టైం మడని ఇరగొడు లంగాది తాత వేసుకుంటాడా? తిరగట్లే దాని లోపల కన్నా మలుసు పైకి తెలకుండా కదా. ఇదా తాత తాత పడ్డది చిన్న 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 తెల్లదే తెల్ల తెల్లది నవ్వే చిన్న గుంజి చిన్నది ఇవ్వాలే గట్టి గుంజిండు. దాని ఇటు గుంజినావు కానీ ఇటు వస్తుందని చూసినావు కానీ అది ఎక్కిస్తా వైరు ఒకసారి ఊసిపోతుంది. ఎట్లా దిగా నేను చిన్న చిన్న చిక్కుంది ఎక్కడన్నా ఉండరాని కాడ మచ్చుందట.
ఆడబెట్టాలి. ఏయ్ పడ్డది చిన్న చిన్నది తీదురా తీదురా. ఏయ్ గట్టిగా లేపకు గట్టిగా లేపకు. సింగిల్ పిన్నేగా పోదులే కానీ రపరప గుంజకు చిన్నది అది పోతాంటే పోనీ కొద్దిగా పోతే తిట్టకు తిట్టకు అమ్మా చికెన్ రేప బుడ్డనే కాదు ఏడు సిక్కలు వేస్తానా ఆగరా ఇప్పుడు నన్ను ఎన్ని తీస్తా ఇప్పుడు ఆడు ఇది పోతే ఇది బొచ్చేనా అది అవేనా సింగిల్దేనా గాన చిన్న చిన్న గట్టి గుంజకు అమ్మా బయట వేసాడు సింగిల్దేనా అది అందుకే పోలేదు అది పెద్దది వేసిండే. మాకు ఇక్కడ చేపలు పడుడు కూడా తక్కువైంది, మేము కూడా ఇంటికి పోదామని చదువుకుంటున్నాం. మా బావ మొత్తం ఎన్ని చేపలు పట్టిండో చూపిస్తా చూడరు. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే మా బావనే ఎక్కువ పట్టిండు. మా అసలు ఎట్లా పడతాడో అర్థం కాదు కానీ పొరక పొరక పట్టిండు. అసలు మా బావ కాలసప్పుడు ఈ చేపలు ఎదురుకొస్తాయి అనుకుంటా. మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే మా బావ గాలం ఎక్కడైతే అక్కడనే ఎత్తారు. వాళ్ళు గాలం ఎక్కడ వేసుకున్నా మనకు ప్రాబ్లం ఏం లేదు, కానీ మా బావ ఎక్కడ గాలం అయితే అక్కడనే చేపలు ఉంటాయని వాళ్ళ నమ్మకం. మా ఇక సరే కానీ హైదరాబాద్ లో లోకల్ ఉండేటోళ్ళకి చెప్తున్నా, ఇక ఎండలు కూడా సంపూర్ చంపుతున్నాయి. ఏసీలో ఉండాలని చాలా మంది కనిపిస్తుంది. కొంతమంది ఏసీలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మావన్ నాకు తెలిసిన ఒక అన్నున్నాడు, అన్నది ఓల్డ్ పోయింట్ పల్లి సికింద్రాబాద్, స్ప్లిట్ ఏసీ విండో ఏసీ ఇన్స్టాలేషన్ సర్వీసింగ్ కంప్లైంట్ ఏమున్నా జబర్దస్త్ చేస్తాడు. మావ మీకు ఏసీ గురించి ఏం కావాలన్నా పైన నెంబర్ కాల్ చేయొచ్చు. ఒకవేళ మీకు కావాలంటే మన ఛానల్ పేరు చెప్పు, తక్కువనే తీసుకుంటాడు. మావ ఇక రైట్, మళ్ళీ మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.